హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మనం ఫస్ట్ వీడియో వచ్చేసి ఎప్పుడైతే ఇప్పటికి వచ్చి మనం ఎప్పుడు కూడా ఏ వీడియో అనేది మన ఈవెంట్ స్పిన్నింగ్ వీడియో అనేది ఏది పెట్టలేదు. మనమైతే ఫస్ట్ టైం పెడుతున్నాం అనమాట. మన దరిద్రం ఎంత ఉందో, మరి మన లక్ ఎంత ఉందో చూద్దాము. ఈవెంట్ స్పిన్లోకి వెళ్దాం. మనకైతే దివాళీ స్పెషల్. ఓ, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లైమ్ చేసుకోవాలి కదా. ఓహో, ఏటి టోకెన్సా? ఓ బాయ్ సాబ్, నేనేదో వస్తున్నాయేమో అనుకున్నాను. పర్మనెంట్? నిజంగా నిజంగా పర్మనెంట్ అంతా వేరే లెవెల్లో ఉండదు అన్న. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారన్న. ఫస్ట్ మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు అంతే ఎంతో చాలా అండ్ చాలా ఎంతో ఇంపార్టెంట్ అన్న. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, మన దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే 3600 డైమండ్స్ ఉన్నాయి. మరి డైమండ్స్కి బ్రేక్ డ్యాన్సర్ బండులు వస్తుందా రాదా? మనకి బ్రేక్ డ్యాన్సర్ బండిల్ ఒకటి బాగుంది ఇందులో. మరి ఇంకా ఏమున్నాయి ఇందులో? ఇందులో అయితే ఇంకా మనకి తెలిసి ఈ బండిల్స్ అన్నీ నా దగ్గర మ్యాక్సిమం ఉన్నట్టే ఉన్నాయి. అంటే అంత పెద్ద కలెక్షన్ కాదు అనుకోండి, ఏదో లైట్ కలెక్షను. ఓకే, ఈ బండిల్ అన్ని అరే డాక్టర్ బండిల్ ఇచ్చాడు. అరే రేర్ బండిల్స్ కూడా ఉన్నాయి అబ్బా ఇందులో. ఒప్పి రేర్ బండిల్స్ కూడా ఉన్నాయి, పర్లేదు. మనమైతే స్పిన్ అయితే చేద్దాం. మరి ఇస్తాడో లేదా అనేది ఫ్రీ ఫైర్ వాడు ఇష్టం. ఇంకా ఫ్రీ ఫైర్ వాడు ఇచ్చాడు, ఆడిక్కడ దీపాలు వెలిగిస్తాడు, మన దీపాలు ఆరిపేస్తాడు. ఓకే, మనమైతే ఫస్ట్ స్పిన్ తిప్పుతాం, ఉండండి. ఓకే, ఫస్ట్ స్పిన్కి దీపం వెలిగింది. మన దీపం ఆరిపోయింది, మన దీపం ఆరిపోయింది. ఇక్కడ దీపం వెలిగింది, మన దీపం ఆరిపోయింది. ఇది ఎందుకు మనకి బండిల్ అవసరమా మనకి? ఓకే, పర్లే ఇచ్చాడు కదా, తీసుకుందాం. మళ్ళీ తిప్పుదాం, ఉండండి. దీపం, ఒరే ఇదేంటి ఇది? ఒరే ఇలాంటివి ఇస్తాడేంట్రా? నాకు అర్థమవుదు, అదైతే చాలా కష్టము. అరే నాకు, అరే మళ్ళీ ఇప్పుడు, అరే ఉన్న బండిల్స్ ఇస్తాడేంట్రా బాబు? నాకు అసలు తెలియట్లే ఉన్న బండిల్స్ ఎలా ఇస్తాడు. ఈ బండిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా. ఫ్రీ ఫైర్ వాడు ఏదో మోసం చేస్తున్నాడన్న నాకు అర్థమవుతుంది. ఇప్పటికీ 600 డైమండ్స్ దొబ్బేశాడు, ఉన్న బండిల్సే ఇచ్చాడు. అరే గన్స్ కూడా ఉన్నాయి, గన్స్లో ఏమున్నాయి పర్మిట్? అరే బన్నీ MP40. ఓ బాయిస, బన్నీ MP40 ఆగ్గు. అరే డబల్ విక్టారు, అరే ఓపి గన్స్ అమ్మ, AWM కూడా. అరే లాంచరు, అబ్బాబ్బా స్పాసు, UMP, SKS. అరే గ్రోజా, అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఇచ్చాడు ఈవెంటో, అబ్బాబ్బాబు వేరే లెవెలు. ఓకే, ఇవి జడ్డి కూడా ఉంది. అరే డ్రాగన్ కూడా ఉంది. అరే ఇక్కడ చూసుకున్నట్లే మీరైతే ఇక్కడ మనకి వుడ్ పిక్కర్ కూడా ఉందన్నమాట. ఇంకా ఎలాంటి మనకు అవసరం లేదు కింద. ఇదంతా మనకి మేబీ వస్తుంది. మనం అయితే 3600 డైమండ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అవి అయితే ఓన్లీ తిప్పుదాం. ఇంకా రాకపోతే దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేద్దాం. ఓకే మళ్ళీ తిప్పుదాం, ఉండండి. లైట్ వెలిగింది, మన దీపం ఆరిపోయింది. మళ్ళీ మీరు కూడా ఇలా దీపం ఆడాలి అనుకున్నారా? దీపం ఆడాలి అని మీరు అనుకుంటే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపం ఆరిపోద్ది మీది కూడా, ఓకేనా? అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళండి గేమ్లోకి. దీపం ఇలా వెలుగుద్ది, ఎంత కాంతి వస్తుందో తెలుసా? నా అరే నా బండిల్ ఇచ్చేసాడు రా. అరే ఓకే మళ్ళీ తిప్పుదాము. అరే ఒక్క బండిలేనా? పావురానికి పంజరానికి పెళ్ళి చేసేపాడు లోకం. ఏట్రా బాబు, దరిద్రం నా నెత్తి మీద ఉందో ఇక్కడే ఉందో అసలు అర్థమవట్లే. రావు కాలం పుట్టుంటాను నేను. ఓకే పోతే పోయిందన్న, ఇంకా మనం తగ్గేదే లేదు. మళ్ళీ తిప్పుదాం. అరే రావే ప్లీజ్. అరే ఈ బండిల్ నా దగ్గర లేదురా, మనకి దీపం ఇచ్చాడు. నా దీపం ఆరిపోయింది అకౌంట్లో ఉన్న డబ్బులు. అరే ఇప్పుడుకి వచ్చి మనం ఈవెంట్ స్పిన్ చేయాలంటే నిజంగా చాలా కష్టం ఉండాలే. అంటే లక్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు లక్ లేదు. ఓకే మళ్ళీ తిప్పుదాం. ఒరే ఒరే ఇదేంట్రా 200 డైమండ్లు పెడితే చెత్త బండిల్స్ ఇస్తున్నాడు నిజంగా? మన దగ్గర అయితే టోకెన్స్, అరే టోకెన్స్ ఇస్తున్నాడు. ఈ టోకెన్స్ ఎలా? ఓకే ఈ టోకెన్స్ మన దగ్గర 15 టోకెన్స్. అరే ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా? 15 టోకెన్స్ ఉన్నాయి మరి నా దగ్గర. 15 టోకెన్స్తో ఏమొస్తాయి? డాక్టర్ బండిల్ వస్తుందా? మేబీ డాక్టర్ బండిల్స్ అయితే 20 బండిల్స్ కదా. ఓకే ఓకే గన్స్లో చూద్దామే.
గన్స్లో ఏదన్నా ఇది కూడా లేదు. గన్స్లో గన్స్లో ఇవ్వడా, గన్స్లో ఇటు ఓకే, ఇంకా కిందకి వెళ్ళాలా. ఓకే ఇది ఒక గన్స్ కింద పైన ఇచ్చాడు పైన. ఓకే ఈ రావనుకుంటా, ఇవన్నీ 40 అనుకుంటా, మేబీ మళ్ళీ చూద్దాం. ఈసారి అయితే 899 స్పిన్ చేద్దామా, 899 స్పిన్ చేద్దాం. దేవుడా ఆ ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఇంకా అయితే మనకైతే బుష్ అనేది పేలిపోయిందనమాట. ఇప్పుడైతే ఇందులో మనకి మంచి బండిల్ ఒకటి కూడా ఇవ్వలేదు. ఇదేదో ఇచ్చాడు, మరి ఆ బండిల్ మనకి ఉపయోగపడుతుందా లేదా నాకైతే అర్థం అవ్వట్లేదు. మన దగ్గర చూసుకున్నట్లయితే 24 టోకెన్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక 26 టోకెన్స్ వస్తేనే కానీ మనకైతే ఇది బ్రేక్ డాన్సర్ బండిల్ అయితే రాదనమాట. మళ్ళీ 199 స్పిన్ అయితే చిద్దాం, మళ్ళీ ఇవ్వలేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రీ ఫైర్ కూడా అక్కడ దీపాలు వెలిగించాడు, ఇక్కడ మన దీపాలు ఆరిపేస్తున్నాడు. ఓకే మీరు కూడా చాలా జాగ్రత్తగా స్పిన్ చేయండి. నేను చెప్పేస్తున్నాను కదా ఈ మ్యూజిక్ ఏంటబ్బా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన దగ్గర 118 డైమండ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇచ్చిన బండిల్ కూడా ఏదో సీజన్ ఉన్నట్టు బండిల్ ఇచ్చేసినట్టు ఫీలింగ్ చేస్తున్నాడు. మనకి ఇచ్చినవన్నీ అరే నా ఫేవరెట్ బండిల్స్ చాలా ఉన్నాయి అబ్బా ఇందులో, కాకపోతే రావు. మా దరిద్రమే అంత, ఏంటో కేకర్ గారు సాహసం పట్టిన తర్వాత మొత్తం నాకు దరిద్రమే పడుతున్నారు. ఆ సాహసం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మనం మళ్ళీ 199 స్పిన్ తిప్పుదాం, నా దరిద్రం బాగుందో లేదో చూద్దాం. ఓకే దీపం వెలిగింది, నా దీపం ఆరిపోయింది. అది మీ దీపం వెలిగి వెళ్ళి ఆరిపోవాలా వద్దు? మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ స్పిన్ చేయకండి. మ్యాక్సిమం ఒక 3000 లోపే మీరైతే స్పిన్ చేయండి. 3000 పైకి అయితే ఎక్కొద్దు. ఫ్రీ ఫైర్ కూడా ఇస్తాడో లేదో అస్సలు తెలీదు, డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి. ఓకేనా, కానీ మీరు బాగా డబ్బున్న వాళ్ళైతే తీసేయండి, చేసేయండి. ఫ్రీ ఫైర్ అని పెంచాలి కదా మనం, ఆ పాపం వాళ్ళకి మెసేజ్ ఉంటుంది, వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళందరినీ మనం పోషించాలి. ఓకే ఇంకా ఫైనల్గా ఇంకా ఉన్నాయి, ఇంకొక 5 స్పిన్స్ అయితే మనం తిప్పొచ్చు. మన దగ్గర అయితే 28 టోకెన్స్ ఉన్నాయి. మన టోకెన్స్తో ఏమన్నా వస్తుందా, మేబీ రాదా? అరే ఇచ్చిన బండిలు ఇస్తాడేంట అన్న బాబు, నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్రీ ఫైర్ అన్న ఎదుర్కొంటుంటే నరికేద్దు నిజంగా కటానాతో. ఒరే ఈడ అది అది అన్నాడనుకో, మన అకౌంట్ని బ్యాన్ చేస్తారంటారా? హా బ్యాన్ చేసినా పర్లేదు, గొడవ అనుకుందాం. ఓకే మళ్ళీ తిప్పుదాం. ఇది అరే టోకెన్స్ 37 వెళ్ళిపోయినాయి అన్న. అరే ఓకే ఎప్పుడైనా, ఓహో మళ్ళీ వచ్చిన బండిలే వచ్చింది. ఈ బండిల్ మీకు నచ్చినట్లయితే స్టార్ మరియు 9 నొక్కండి, మళ్ళీ మీకు ఇదే బండిల్ వస్తుంది నాకు తెలుసు. ఓకే ఇంకా నా దగ్గర అయితే 521 డైమండ్స్ ఉన్నాయన్న, తిప్పాలా? ఎలెట్ పాస్ తీసుకుందామా, ఎలెట్ పాస్ తీసుకుందామా, తిప్పాలా? ఓకే 40 టోకెన్స్ ఉన్నాయి. 40 టోకెన్స్తో ఏమొస్తుంది మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఉండండి. ఓకే ఇందులోకి వెళ్దాం. 40 టోకెన్స్ తోటైతే మేబీ ఏది రాకపోవచ్చా, రావచ్చా, చూద్దాం చూద్దాం. మనకి ఫేవరెట్ బండిల్ ఏది ఉంది ఇందులో? ఓకే అరే ఒక్క బండిల్, ఫేవరెట్ బండిల్ కూడా అన్ని హైలైట్ టోకెన్స్తోనే పెట్టాడు. మన దగ్గర అయితే ఇంకా అంతగా మించి అయితే ఏమీ లేవు. ఇడు ఇస్తాడా ఇవ్వడా, మనకి ఇంకొక టోకెన్స్ ఉన్నాయి కదా. సర్లే అండి, మనం తర్వాత మళ్ళీ ఎలర్ట్ పాస్ తీసుకోవచ్చు, కానీ 199 మళ్ళీ తిప్పుదాము. ఇక్కడ దీపం వెలిగింది, నాకైతే దీపం ఆరింది. ఓకే ఎక్సలెంట్ అన్న, నిజంగా ఫ్రీ ఫ్రోడ్కి మీరు అందరూ కూడా చిటికలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకే 41, ఇంకా 9 టోకెన్స్ కావాలి, మళ్ళీ తిప్పుదాం స్పిన్ను. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన బండ్లే ఇచ్చాడన్న, నిజంగా ఫ్రీ ఫైర్ అన్న నవస్తే అన్న నీకు, నువ్వు ఎప్పుడు బాగుండాలన్నా, మేము నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఇంకేం చేయలేమన్న, అంతే అలాగే కోరుకోవాలి, మీరు కూడా అలాగే కోరుకోండి. ఇంకా మన దగ్గర అయితే డైమండ్స్ మొత్తం దొబ్బేసాడన్న, డైమండ్స్ మొత్తం మొత్తం స్మాష్ స్మాష్ అయిపోయినాయి. గన్ స్కిన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి డ్రెస్సెస్ ఎలాగా, మనం పెర్మనెంట్ డ్రెస్ అనమాట అది. గన్ స్కిన్స్లో ఏదన్నా తీసుకుందామా, ఇక్కడైతే బన్నీ MP40 ఉంది. ఇంకా మనకి ఏం కావాలి గన్స్లో, లేని స్కిన్స్ అయితే ఇందులో అయితే చాలా ఉన్నాయి. ఇది ఒక 20, మనకి మ్యాగ్ కూడా లేదు, మేబీ ఇంకంతే, ఇంకంతకుమించి. ఓ ఏంటి లెజెండరీ స్కిన్స్ ఎవడా, లెజెండరీ స్కిన్స్ ఎందుకు ఇవ్వడాడు? ఓకేనండి మనమైతే బన్నీ MP40 తీద్దాం ఫైనల్గా. ఓకే బన్నీ MP40 తీసేదామా, చెప్పండి బాబు ఏడిపోచేద్ది. ఓ ఏం తీద్దాం, ఇంకంతే ఫైనల్ ఫిక్స్ అండి, ఇంకా బన్నీ MP40. ఓకే అరే వచ్చింది బన్నీ MP40, కలెక్షన్లోకి వెళ్దాం. ఓకే బన్నీ MP40, ఓకే ఫైనల్గా బన్నీ MP40 మనకైతే పర్మనెంట్ అయితే వస్తుంది అన్న. సో అన్న ఇది మన ఈరోజు ఈ వీడియో, ఫ్రీ ఫైర్ బాగా డైమండ్లు దొబ్బాడని కోరుకుంటాను. ఇంకా మన ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాం. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ టాటా బాయ్, సీ యూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు కూడా తక్కువలోనే డైమండ్ టాప్అప్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.